వెల్కమ్ టు మన తెలుగు వంటలు. ఈరోజు అరటికాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకొని దానిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఉల్లిగడ్డల్ని అరటికాయల్ని కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు వాటిని ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. వేసుకొని బాగా కలిపి 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గనిద్దాం. అరటికాయ కర్రీ త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు మగ్గిన తరువాత దీనిలో కారం వేసుకుందాం. బాగా కలిపి 1 నిమిషం పాటు మగ్గనిద్దాం. చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. కలుపుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. దీనిలో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన అరటికాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చపాతీలోకి రెండింటిలోకి బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.